స్థలాలు పట్టాలు ఇచ్చానన్నారు. నా ఇంట్లో ముగ్గురికి వచ్చింది, ఒక ఆయన సాకలైన ఏరా రెండు రోజుల నుంచి రావట్లేదంటే అయ్యా పట్టా ఇస్తానంటే వెళ్ళానన్నారు. ఎక్కడిచ్చారా నీకు అన్న? గన్నారం అవతలు ఇచ్చాడన్నారు. విజయవాడ పట్టణంలో పల్లెల నుంచి ఏదో ఉపాధి కోసం అద్దెకుండి 20-30 సంవత్సరాల నుంచి విజయవాడ పట్టణంలో ఉంటున్నారు. వాళ్ళు కనీసం రోజుకి 300 నుంచి 5000 సంపాదించుకునే మనుషులు కార్మికులు ఉన్నారు. ఈ 5000, 3000, 2000 వదిలేసి ఈ గన్నారం స్థలం కాడికి వెళ్తాడు వీడు తీసుకున్నవాడు. అది ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇచ్చినవాడికి తెలియదు స్థలం ఎక్కడో. అక్కడ లేఅవుట్ లేదు, కనీసం మార్కింగ్ లేదు, లైట్లు లేవు, పంపు లేదు. దీనికోసం మాకు ఒక 2 రోజులు సెలవు పెట్టాడు. వచ్చి తిట్టుకుంటున్నాడు, సార్ నేను ఎక్కడ వెళ్ళి చూసినా అసలు నా స్థలం కనిపించలేదు, వాడు చూపించలేదని. నువ్వు ఎందుకు వెళ్ళావురా బుద్ధి లేనివాడా అన్న? 45 గజాలు మా ఇంట్లో ఇంకా ఇద్దరు పనివాళ్ళకి ఎక్కడిచ్చారా అంటే మైలారం ఎవరో ఉంది అక్కడ జీకుండూరు అడవులు ముళ్ళు. ఈ స్థలం ఎన్నాళ్ళకి ఎత్తుక్కోలేడు. నా బిల్డింగ్ కట్టాలంటే సామాన్యవాడు బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతున్నాయి. ఈయనంట మళ్ళీ 3 స్విచ్లు అంట దాంట్లో. మీకు కోరిక రాడ్లు కావాలంటే రాడ్లు, ఇటుక కావాలంటే ఇటుక, బంగారం కావాలంటే బంగారం ఇస్తాను నేను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? జరిగే విషయమేనా? ఇవన్నీ జనాన్ని మోసం చేసే కార్యం. ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారు మేము తప్పు చేసాం. ఇప్పుడు కరెంటు విషయం తీసుకోండి. నేను ఇందాక టీవీలో చూసా హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో వాళ్ళు జిఎస్టీ తగ్గించుకొని రేట్ పెరగకుండా ట్యాక్సులు తగ్గించుకొని రేట్ పెరగకుండా చూశారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గొప్పగా చెప్పాడు, హైదరాబాద్లో ఇంత, బెంగళూరులో ఇంత, ఖబరస్థాన్లో ఇంత అని. నా రాష్ట్రంలో ఇంత పెరిగి ఉంది చంద్రబాబు హయాంలోనే. ఇప్పుడేంటి? ఓ ఇసుక చంద్రబాబు ఇంటికాడ నుంచే తోలేస్తున్నాడు పెద్ద పెద్ద లేటెస్ట్ ట్రక్కులతో క్రైన్లతో అన్నాడు. అసలు ఇప్పుడు ఇసుక ఎంత రేటు ఉందో తెలుసా? అసలు ఎవరెవరు దోచుకెళ్తున్నారో తెలుసా? మొన్న ఒక సెంటర్లో నుంచుండే గాంధీనగర్లో ఒక ఆటో డ్రైవర్ ఒక 4 మందు షాప్లో మందుకొని అమ్మ బూతులు తిడుతున్నారు. ఇదేటే ఆటో డబ్బు ఇచ్చి 15,000 రూపాయలు కేసులు రాపిస్తున్నారు. అది మాకు ఇచ్చారా, మా ఓనర్కి ఇచ్చారు, మేము డ్రైవర్లం. ఏ స్కీమ్ సక్సెస్ఫుల్ చెప్పండి? అమ్మ ఒడి. ఎవరి డబ్బు అది? రైతులు డబ్బు తీసుకెళ్ళి అక్కడ పారేసావు. 60 లక్షలు, 80 లక్షలతో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ 4 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఈ మిగతా 2 సంవత్సరాల్లో దీన్ని 10,000 లక్షల కోట్లు చేస్తారు. ఎవరి మీద పడుతుంది ఈ భారం? పెట్రోల్ ధర తగ్గించలేవు, మోడీ ధర గట్టిగా మాట్లాడలేవు. ఈ యూస్లెస్ ఫెలో మంత్రి మా విజయవాడ పశ్చిమంలో, అరే రాజధాని అమరావతిలో తీసేస్తుంటే రాజీనామా చేయాలా? దేవాదాయ శాఖ అంటే ఏంటండి? వయసు ఉండాలి, అనుభవం ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, ఒక కండవా వేసుకోవాలి. ఈడేదో బఫున్లాగా తిరుగుతున్నాడు. ఈడు దేవాదాయ శాఖ దేవుళ్ళని కాపాడతాడా? ఈడెక్కిన కాడి నుంచి అన్ని గుళ్ళో దోపిళ్ళే అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు, ఇరగొట్టేస్తున్నారు. ఏమన్నా అంటే తెలుగుదేశం వాళ్ళే చేశారంటున్నారు. తెలుగుదేశం పనిపాట లేదా? మేము బాధ, మేము మా బాధల్లో మేము ఉన్నాం. ఏంట్రనైనా ఇంత కష్టపడినా మాకు ఈ రిజల్ట్స్ గెలలేకపోయామని ప్రజల్ని మోసం చేశారు అబద్ధాలు చెప్పి. ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, బెల్లం ముక్క ఎక్కడైనా పెడితే చీమలు ఈగలు వస్తాయి. బెల్లం ముక్క అయిపోగానే ఒక చీమ ఉండదు, ఒక ఈగ ఉండదు. ఇప్పుడు ఈ బెల్లం ముక్క మీ గవర్నమెంటు. మేము చూసి చూసి ఉన్నాం, ఇంతకన్నా ఎక్కువ కండవాలు వేసాం జాయిన్ అయితే తెలుగుదేశంలో. మీ పరిస్థితి అంటే వాపును చూసుకొని బలం అనుకోమాకండి. ప్రభుత్వం ఉంది కాబట్టి, బెల్లం ముక్క ఉంది కాబట్టి వస్తున్నారు వాళ్ళు. లేకపోతే మీకోసం నమస్కారం పెట్టేవాడు కూడా ఉండడు. ఇదంతా ఎందుకండి? పోలీస్ శాఖని పక్క పెట్టేయమనండి. ఏదో పెద్ద చరిష్మా లీడర్ అంటున్నారు కదా మీరు, ప్రజలు మాతో ఉన్నారంటున్నారు కదా. ఒక్కసారి పోలీస్ శాఖ స్విచ్ కనుక ఆపేస్తే పందుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు వైసీపీ వాళ్ళు. జనం రెడీగా ఉన్నారు. ప్రతి దానికి అడ్డగోళంగా మాట్లాడతాం. చట్టాలంటే గౌరవం లేదు, వాళ్ళు చెప్పిందే వేదవాక్యం. కాబట్టి
ఈ వెల్లంపల్లి పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఏదో ఏమంటారు దాన్ని, ఏదో కారెక్తాడు, ఎస్కాట్ పెడతాడు, అట్టా తిరుగుతాడు, ఏ పని చేసే పని లేదు, ఒక రోడ్ వేసే పని లేదు. కావాలంటే రేపు ఫోటోలు పంపిస్తాం మా పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. పేదోళ్ళు రేషన్ దొరికేది కూడా దొరకట్లా, ఆ ఇల్లులు ఇస్తామని రోజులు రోజులు చెప్తున్నారు. ఏం చేశారా మీరు? పెట్రోల్ ధర పెరిగిపోయింది, ఇప్పుడు 5% మళ్ళీ పన్నులు పెంచామంటున్నారు. పెంచడమే పని ఉంది, లేదంటే అమ్మకాలు, రియల్ ఎస్టేట్ 7,000 ఎకరాలు ఎందుకు అమ్మటం, ఎందుకు దానికి స్టీల్ ప్లాంట్కి అప్పులు తీర్చడం, ఎందుకు? మీకు ఏదైనా దమ్ముంటే కేంద్రంలో వెళ్ళి దానికి కావాల్సిన మైన్స్, దానికి కావాల్సిన ఫండ్ తీసిరండి. మీ గొప్పతనం అక్కడ ఉంటుంది. గతంలో వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు గారు తెచ్చారు. మేము కూడా తల్లి పాలు తాగిన వాళ్ళం కదా, మీరైతే తల్లి పాలు తాగారో లేదో తెలియదు. పొద్దాగా ఛాలెంజ్ చేస్తారు, ఆ గుమ్మం దాటితే తన్నేస్తారు పోలీసు వాళ్ళు, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళేమో ఒక 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో అధికార పక్షమైన ఏ పార్టీకైనా ఇంత భుజం కాయటం అనేది నా చరిత్రలో నేను ఇప్పుడు చూస్తున్నా. అందుకోసం నిన్న మొన్న చెప్పాను నేను, నా పోరాటం వైసీపీతో కాదు, నా పోరాటం ఈ ఎన్నికలు అయిపోగానే జైలు బరో కార్యక్రమం పెడతా. ఎంతమందిని తోస్తారో జైల్లో తోలండి. మీరు ఇసుకెత్తి బాబు మాకు వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయవు అన్నంతవరకు మా కార్యక్రమం చంద్రబాబు గారితో మాట్లాడి పెట్టిస్తా, మొదటి నా నియోజకవర్గంలోనే పెట్టిస్తా. ఏంటి పోలీస్ అంటే చట్టాన్ని కాపాడుతూ ఎక్కడైనా ఆపదలు ఉంటే వాడిని కాపాడాలి, కానీ ఇష్టం సారిగా చేస్తున్నారంటే చాలా బాధాకరంగా. దాంట్లో పోలీస్ శాఖలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా వెల్లంపల్లిని మళ్ళీ హెచ్చరిస్తున్నా, నువ్వు అందరినీ గౌరవించి మాట్లాడు. సరే నీ అదృష్టమో దురదృష్టమో ఆయన కూడా నీ విషయాలు తెలిసే వేరే శాఖ ఇవ్వకుండా దేవదాయ శాఖ ఇచ్చాడు. నాకు తెలిసి 32 సంవత్సరాలు దేవదాయ శాఖ చేసినోడు మళ్ళీ రాజకీయాల్లో ఉండడు. ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా పనిచేశాడు ఈ విషయంలో. అయితే దేవదాయ శాఖలో ఈ రకం దోపిడీ అనేది ఈ మొదటిసారి. ఒకటా రా ఏమంటే మేము పుష్కరాల టైంలో గుళ్ళు పగ నువ్వు దమ్ముంటే చూపి ఎక్కడో విజయవాడలో అక్కడ తీసావు మేము, నువ్వే ఫాల్స్ ఇది చేసావు ఆ రోజు వినాయకుడి గుడి కాడ తీసేస్తున్నారని మేము తీసేస్తా ఉన్నావా. ఆ రోజు ఏమన్నావు దర్గాలు మసీదు ముట్టుకోవట్లేదు గుళ్ళు పగలు కొడుతున్నారన్నావు. ఇప్పుడు మన అంటున్నాడు దర్గాని ఈయన కట్టిస్తాడంట. అబద్ధానికి హద్దు ఉండాలా?